భరతమాత అనాథ వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. దీనికి గాను శ్రీ భాస్కర్ పాల్ గారు, డాక్టర్ శ్రీమతి చందనా పాల్ గారు, డాక్టర్ శ్రీ పిబిఎన్ గోపాల్ గారు అన్నదాతగా వివరిస్తున్నారు. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేండ్లు ఆయురారోగ్యాలతో అష్టేశ్వరులతో వర్ధిల్లాలని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ. ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవయే మాధవ సేవే లక్ష్యంగా 65 మంది నిరాశ వయోవృద్ధులకు ఆకలి తీర్చడానికి మరియు డాక్టర్ శ్రీమతి చందనా పాల్ గారిచే, శ్రీ భాస్కర్ పాల్ గారిచే, శ్రీ చిరంజీవి అనిక పాలేపు జన్మదిన శుభ సందర్భంగా అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. చిరంజీవి అనిక పాలేపు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఇలాంటి జన్మదిన వేడుకలు మీరు ఎన్నో జరుపుకోవాలని, కోటి కాంతల చిరునవ్వుతో భగవంతుడు మీకు నిండు నూరేళ్ళు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, చక్కని అందమైన జీవితం గడపాలని కోరుకుంటూ, అలాగే ఈ సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి, అలాగే ఆ చదువుల తల్లి సరస్వతి కటాక్షం మీకు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ, ఎన్నో ఉన్నత చదువులు చదివి ఎంతోమందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ, అలాగే అమ్మ నాన్నల ఆశీర్వాదం, తాతయ్య నాన్నమ్మ ఆశీర్వాదం, అమ్మమ్మ తాతయ్య ఆశీర్వాదం, మీ కుటుంబ సభ్యుల ఆశీర్వాదంతో పాటు ఈ 65 మంది ఆశీస్సులు కూడా మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ, శుభాకాంక్షలు శుభాశీస్సులు ధన్యవాదాలండి. అలాగే అనిక పాలేప్ గారికి హ్యాపీ బర్త్డే టు యూ. అనిక గారు హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ అనిక గారు, హ్యాపీ బర్త్డే టు యూ, మే గాడ్ బ్లెస్ టు యూ, మే గాడ్ బ్లెస్ టు యూ, మే గాడ్ బ్లెస్ టు యూ అనిక పాలేప్ గారు, హ్యాపీ బర్త్డే టు యూ. అనిక పాలేప్ గారు హ్యాపీ బర్త్డే టు యూ, గాడ్ బ్లెస్ యూ అండి. అలాగే మీ కుటుంబ సభ్యులైన శ్రీమతి ఉమా పాల్ గారికి, శ్రీ భాస్కర్ పాల్ గారికి, డాక్టర్ శ్రీమతి చందనా పాల్ గారికి, డాక్టర్ శ్రీ పిబిఎన్ గోపాల్ గారికి, శృతి గారికి, జాన్ గారికి, శ్రీదేవి గారికి, సుశ్రుతి గారికి, అపూర్వ గారికి, అనిక పాలేప్ గారికి దీర్ఘాయుష్ మహాన్భవ, దేవుడు దీవెనతో పాటు 65 మంది ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ, శుభాకాంక్షలు శుభాశీస్సులు ధన్యవాదాలండి. అలాగే డాక్టర్ శ్రీమతి చందనా గారికి, శ్రీమతి శృతి గారికి, శ్రీమతి శ్రీదేవి గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముద్దయత్నం చేసి ఎంతోమందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ, ఆ దుర్గాదేవి ఆశీస్సులు, లక్ష్మీదేవి ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ నమస్కారం అండి. అలాగే ఈ ఆశ్రమానికి పెద్ద దిక్కుగా వివరిస్తున్న తండ్రి లాంటి పెంటయ్య గారికి, పుష్పలీలమ్మ గారికి పాదాభివందనం చేస్తూ, మార్గనేషన్ కోసం 365 రోజులు నిత్యాన్నదాన కార్యక్రమం చేపట్టి కడుపు నిండి అన్నం పెడుతున్న భగవంతుడి స్వరూపమైన పెంటయ్య గారికి, వారి కుటుంబ సభ్యులు ఎప్పుడు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ నమస్కారం అండి. అలాగే మీరు అన్నదానం చేస్తున్నారు, మేము అన్నదానం స్వీకరిస్తున్నాం. ఈరోజు అన్నదానానికి ఫ్రూట్స్, అరటి పండ్లు, స్వీట్ బాదుషా, అలాగే పాపడు, వెజ్ బగారా, చికెన్ మసాలా, టమాటా పప్పు, సాంబారు. అన్నదాత సుఖీ భవ. అన్నదాత సుఖీ భవ. అన్నదాత సుఖీ భవ. సుఖీ భవ సుఖీ భవ. అన్నదాత సుఖీ భవ. సుఖీ భవ సుఖీ భవ. అన్నదాత సుఖీ భవ.